చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, జంతువుల కొవ్వు అనే మాట ఎందుకు షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కాలేదు? ఎందుకు ఆ రిపోర్ట్స్లో స్పెసిఫిక్గా లేదు? దాని నుంచి నువ్వు డెడ్యూస్ చేస్తే ఏ బేసిస్ మీద యానిమల్ ఫ్యాట్ అనుకున్నావు అనేది మెన్షన్ చేసి రాయాలిగా. అది ఎందుకు లేదు? ఈ ప్రశ్న అందరూ అడగాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఆలోచించే వాళ్ళందరినీ కూడా, నిజమే, ఎందుకు అది అడగలేదు? ఇవి పబ్లిక్ డొమైన్లో గవర్నమెంటే పెడితే బాగుండేది, పెట్టట్లా. కనీసం మీడియా అయినా దీన్ని తీసుకొని నేను డిసెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, జంతువుల కొవ్వు అనే మాట ఎందుకు షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కాలేదు? ఎందుకు ఆ రిపోర్ట్స్లో స్పెసిఫిక్గా లేదు? దాని నుంచి నువ్వు డెడ్యూస్ చేస్తే ఏ బేసిస్ మీద యానిమల్ ఫ్యాట్ అనుకున్నావు అనేది మెన్షన్ చేసి రాయాలిగా. అది ఎందుకు లేదు? ఈ ప్రశ్న అందరూ అడగాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఆలోచించే వాళ్ళందరినీ కూడా, నిజమే, ఎందుకు అది అడగలేదు? ఇవి పబ్లిక్ డొమైన్లో గవర్నమెంటే పెడితే బాగుండేది, పెట్టట్లా. కనీసం మీడియా అయినా దీన్ని తీసుకొని నేను డిసెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం.